హాయ్ అండి, నేను మీ సరితని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ స్వీట్ బోండా అండి, గోధుమ పిండి బెల్లంతో స్వీట్ బోండా. ఈరోజు మనది బెల్లం నానబెట్టేసుకోవాలి, బెల్లం దంచి నానబెట్టుకోవాలి. తర్వాత ఆ బెల్లాన్ని వడకట్టుకోవాలి. దీంట్లో ఇసుక అది ఉంటుంది, పళ్ళ కింద పడితే బాగుండదు కదా, అందుకే వడకడుతున్నాను. వడకట్టేసి దీంట్లోకి ఎంత పిండి పడుతుందో అంత వేసుకొని మనం ముద్ద చేసుకున్నాం. లూజ్గా మనం బోండా వేసుకుని ఒక గడ్డ బెల్లంకి ఒక కప్పు పిండి సరిపోతుంది స్వీటు. మళ్ళీ ఎక్కువ వేసుకోవాలంటే మీ సరిపడినంత మీరు వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటూ లూజ్గా మనకి బోండా వేసే సైజు లూజ్ వచ్చే వరకు చేసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు, చిటికెడు ఉప్పు అండి స్వీట్ని బాగా కంట్రోల్ చేస్తుంది. స్వీట్లో ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, అంటే స్వీట్ని సరిపోతుందండి ఈ క్వాంటిటీ మనకి బోండాలు వేసుకోవడానికి. కొంచెం వాటర్ అయినా పడుతుంది, కొంచెం వాటర్ వేసుకుని వాటర్ ఎక్కువ అయితే నూనె లాగేస్తుంది, అందుకని చూసి వేసుకోండి వాటర్. ఒక్క బెల్లం గడ్డ ఒక కప్పు పిండికి ఎంత వస్తుంది దండి కోసం? ఇంట్లో వాళ్ళందరికీ సరిపడలేను, అందుకనే సాల్ కొంచెమైనా దండికి బొండాలు వస్తాయి మనకి. దండ ఆయిల్ పెట్టుకున్నాం, ఆయిల్ కూడా కాగనేయాలి. ఆయిల్ హీట్ అయిందండి, వేసుకున్నాం. మీడియం మంటలో పెట్టి కాల్చుకోండి బాగా, లేకపోతే లోపల ఉడకవు పైన మాడిపోతూ ఉంటాయి. చూడండి ఈ రంగులోకి వస్తాయి బోండాలు, అప్పుడు మనకి లోపల ఉడికినట్టు అని తెలుస్తుంది. ఇవి అసలే గోధుమ పిండి బెల్లం కదా, అందుకని ఇవి ఎట్లా ఉంటాయంటే కొంచెం బ్లాక్గానే అనిపిస్తాయి కాలిన తర్వాత. పిల్లలు కూడా బాగా తింటారు, మెత్తగా దూదిలాగా ఉంటాయి బోండాలు కూడా టేస్టీగా. బలం కూడా అండి బోండాలు మంచి. మీడియం మంటలో పెట్టుకొని నిదానంగా కాల్చుకోండి, లోపల బాగా ఉడుకుతాయి, దూదిలాగుంటాయి బోండాలు కూడా. హైలో పెట్టేపారనుకో నల్లగా అయిపోతాయి, లోపల గట్టిగా ఉంటాయి బోండాలు. నచ్చిందా మా స్వీట్ బోండా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి మాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.